మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్తై స్మృతా మతిమతీవ శుభం దదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వ ధన్యా సర్వోపకార కరణాయ సదాద్ర చిత్త. మొట్టమొదటిగా దుర్గామ్మవారి సూక్తం చెప్పే నేను ఈ కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. ఏది? ముత్యాలు ఎలా ధరించాలి, ముత్యధారణ వల్ల జరిగే లాభాలు ఏంటి. ఇవి చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఇది చెప్పడంలో కూడా నాకు ఎంతో ఆనందం ఉంటుంది. సో మొదలు రత్నధారణకు సంబంధించిన కాన్సెప్ట్ చూసిన తర్వాతనే మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదంటే ఈ లాజిక్స్ మీకు అర్థమవ్వాలి అంటే రత్నధారణకు మనుషులకు గల సంబంధం ఏంటి, రత్నధారణకు జ్యోతిష్యం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఈ రెండు ఎపిసోడ్స్ చూడండి. చూస్తే మీకు ఈ ఎపిసోడ్ బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ముత్యాల యొక్క ధారణ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇందులో ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, లాభాలు ఏంటి. ఏదైనా మనకు ఒక ప్రత్యక్షమైన నిదర్శనం కనిపిస్తేనే కదా మనం ఆ పని చేస్తాం, లేకపోతే ఎందుకు చేస్తాం, చేయలేం. సో ముత్యాల్ని సంస్కృతంలో మౌక్తికం అని అంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో ఏమంటారు, పర్ల్స్ అంటారు. సరే, ఈ ముత్యాలు అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయో మీకు తెలుసా? ముత్యాలు మొట్టమొదటిగా మేఘాల్లో పుడతాయట. మేఘాల్లో కూడా ముత్యాలు తయారవుతాయి. తర్వాత వెదురు బొంగుల్లో ముత్యాలు తయారవుతాయి. సర్పము పాముల యందు కూడా ముత్యాలు తయారవుతాయి. ఇంకా ముత్యాలు తయారయ్యే ప్రదేశాలు మనకు తెలిసిన విషయమే. ఏవి? ముత్యపు చెప్పాలి. ఇంకొక ప్రదేశం ఉంటుందండి, అక్కడ ముత్యాలు దొరకడం చాలా అరుదు, కానీ దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దండి. ఎక్కడ తెలుసా? మదమెక్కినటువంటి ఏనుగు యొక్క కుంభస్థనంలో కూడా ముత్యాలు తయారవుతాయి. ఇవి చాలామందికి తెలియని విషయం. కాళిదాసు కిరాతార్జునీయం అనేటువంటి గ్రంథంలో ఈ విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పాడు. ఏంటి అంటే, అక్కడ కిరాతకులు అంటే వేటగాళ్ళు సింహాలను వేటాడడానికి వెళ్ళేవాళ్ళట. అయితే సింహము ఆ మంచు పర్వతం దగ్గర, కుమారసంభవం అనే గ్రంథం అనుకుంటాను, కుమారసంభవం అనే గ్రంథంలో ఈ మంచు పర్వతాలు, హిమాలయాలు ఎలా ఉంటాయి, అక్కడ సింహాలని కిరాతకులు వేటగాళ్ళు ఎలా వేటాడేవాళ్ళు, వాటి జాడ ఎలా తెలుసుకునేవాళ్ళు అంటే, అవి మదమెక్కినటువంటి ఏనుగు యొక్క కుంభస్థలాల్ని చీల్చి చంపి సేద తీరడానికి గుహలోకి వెళ్ళేటప్పుడు వాటి కాళ్లకు ఉన్నటువంటి రక్తపు యొక్క గుర్తులు హిమాలయాల్లో మంచుల్లో కరిగిపోయినా ఆ కాళ్లల్లో ఇరుక్కున్నటువంటి, గోళ్లలో ఇరుక్కున్నటువంటి ముత్యాలు అక్కడక్కడ పడిన తర్వాత ఆ ముత్యాలు మెరుస్తూ ఉంటాయట. సూర్యుని యొక్క కిరణాలకు, చంద్రకిరణాలకు ఆ ముత్యాలు ఎక్కడున్నా తెలిసిపోతాయట. అంటే తెల్లటి మంచులో కూడా ఇంకా మెరుస్తాయట. సో ఆ ముత్యాలను చూస్తూ ఆ ముత్యాలను పట్టుకుంటూ వెళ్ళి సింహాల జాడ తెలుసుకునేవాళ్ళట. అంటే ముత్యాలు ఎక్కడ దొరుకుతున్నాయి చూసారు. మనకు తెలిసి ముత్యాలు, నాకు కూడా చిన్నప్పటి వరకు మా గురువుగారు చెప్పేంతవరకు ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి అని అంటే కేవలం ఏనుగు ముత్యపు చిప్పల్లోనే దొరుకుతాయని తెలుసు. తర్వాత ఏనుగు కుంభస్థలంలో, పాముల్లో, వెదురు బొంగుల్లో, మేఘాల్లో ఈ ముత్యాలు తయారవుతున్న విషయము బృహత్ సంహిత అనేటువంటి గ్రంథం చదివినప్పుడు నాకు తెలిసింది. తర్వాత ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి. గరుడ పురాణంలో విశేషంగా దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉన్నాయి. అయితే ముత్యాలు, అసలు ముత్యాలకు సంబంధించి ధారణ ఎవరు చేయాలి, ఏ రాశి వారు చేయాలి? మామూలుగా చంద్రగ్రహానికి ముత్యాన్ని సూచిస్తారు. చంద్రగ్రహం దేనికి సూచన? చంద్రుడు మనకారకుడు. ఎవరికైతే కనుక మనస్సు స్థిమితంగా ఉండదో, ఎవరి ఆలోచనలు అయితే కనుక ఎప్పుడు కూడా చంచల స్వభావంలో తిరుగుతూ ఉంటాయో, ఎవరైతే కనుక కాన్సన్ట్రేషన్ అనేది చేయలేరు, ఏకాగ్రత చేయలేరు, మనస్సును అదుపులో పెట్టుకోలేరు, ఎవరైతే వ్యంగ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అంటే ప్రజలందరూ ఒక విధంగా ఉంటారు, వీళ్ళు ఒక విధంగా ఉంటారు, ఇలాంటి ప్రవర్తించే వారికి ముత్యము చాలా బాగా సూట్ అవుతుంది, అంటే క్యారెక్టరిస్టిక్స్ ప్రకారం. ఇక ముత్యాలు, వీటికి సంబంధించిన ఒక విశ్లేషణ ఉంది. సంతప్తాయసి సంస్థితస్య పయసో నామాపి నశ్రూయతే ముక్తాకారతయా తదేవ నలిని పత్రస్థితం దృశ్యతే అంతఃసాగర శుక్తి మధ్యపతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధమ మధ్యమోత్తమ జుషాం ఏవం విధా వృత్తయ. ముత్యాన్ని ఎంత బాగా పోల్చారంటే, ఒక వ్యక్తి మంచి వ్యక్తితో స్నేహం చేశాడనుకోండి, ముత్యపు చిప్పలో పడ్డట్టుగా ముత్యంలాగా మారతాడు. ముత్యాన్ని అంత బాగా వివరణ చేశారంటే, ఒక నీటి బిందువు వెళ్ళి ఎర్రగా కాల్చబడినటువంటి ఇనుప ముక్కు మీద పడితే ఏం జరుగుతుంది? దాని రూపం కనబడదు. అదే నీటి బొట్టు వెళ్ళి తామరాకు మీద పడితే ముత్యంలాగా కనిపిస్తుంది, కానీ ముత్యం కాదు. అలాగే అదే ముత్యపు చిప్ప వెళ్ళి ముత్యము నీటి చుక్క వెళ్ళి ముత్యంలో చిప్పలో పడింది అనుకోండి, ఏం జరుగుతుంది? ముత్యంగా మారుతుంది. సో ప్రతి ఒక్క మనిషి కూడా సాధారణమైనటువంటి మనిషి, తాను చేసే స్నేహాలు ఎలా ఉండాలనేది ముత్యం చూపిస్తుంది. సో నీటి బొట్టు లాంటి మనిషి చెడ్డవాడు లాంటి వాడితో స్నేహం చేస్తే నామనుపాలు లేకుండా పోతాడు. అలాగే ఈ బయటకు ఒకటి లోపలికి ఒకటి మాట్లాడే వ్యక్తులతో స్నేహం చేస్తే బయటకు మాత్రం మంచి కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం మేడిపండు చూడ మేలిమైనట్టు అన్నట్టు. అదేవిధంగా ముత్యం చిప్ప లాంటి వ్యక్తులతో, అంటే సజ్జనులతో, ధర్మాన్ని పాటించే వాళ్ళతో స్నేహం చేయటం వల్ల, ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నారు, మీ యూట్యూబ్ హిస్టరీ చూడండి, ఎవరిదైనా సరే ఎవరైనా మనస్తత్వం తెలియాలి అంటే మీరు పెద్దగా ఏం అవసరం లేదు, వాళ్ళ యూట్యూబ్ హిస్టరీ చూస్తే చాలు, వాళ్ళు ఖాళీ సమయంలో ఏం చూస్తున్నారు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏందనేది మనకు తెలిసిపోతుంది. సో యూట్యూబ్లో అన్నీ ఉంటాయి, దరిద్రాలు చూడవచ్చు, మంచి చూడొచ్చు, విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, ఎంటర్టైన్ చూడొచ్చు, దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ది యూట్యూబ్. ఇంటర్నెట్లో ప్రతి ఒక్కటి ఉంది. వాళ్ళ హిస్టరీ చూస్తే తెలిసిపోతుంది వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంది. సో ముత్యం అదే సూచిస్తుంది. ముత్యము యొక్క ధారణ చేయటం వల్ల మనిషి ఒక నియంతృత్వ ధోరణికి వస్తాడు, అంటే ఒక నియంత్రణ శక్తిని సంపాదించుకోగలుగుతాడు అని ముత్యాన్ని చెప్తారు. అందుకోసమే ముత్యము యొక్క ధారణకు సంబంధించి దుర్గాదేవి అధిష్టాన దేవత. నేను శ్లోకం ప్రారంభించడమే దుర్గాదేవి శ్లోకంతో ప్రారంభించాను కాన్సెప్ట్. కాబట్టి ముత్య ధారణ చేయటం వల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది.